స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన యేసు నీ పాదములకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ మధ్యాహ్న కాలం నీ కృప, నీ తోడు, నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయమని నీ నామమును భయం తెచ్చుకుని అది నీకు స్తోత్రం. ప్రతిరోజు మధ్యాహ్నం ఇలాగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు జవాబు చూనా. ప్రతి శోధన మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యాధి, బాధ, బలహీనత, సమస్యల్లో నుండి విడిపించమని మరొకసారి ప్రార్థన చేస్తున్నా. దీవించరాజు మీకు స్తోత్రం. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రార్థన చేస్తున్నా. ఎదుగునైనా ఈ యొక్క ప్రపంచ దేశాలను ఉనికిస్తున్నటువంటి ఈ దురాత్మ వైరస్ను యేసు నామములు నేను బంధిస్తున్నా. కరోనా వైరస్ను యేసు నామములు బంధిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామములు మరొకసారి బంధిస్తుంది. తండ్రి అయిన దేవుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడా, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నేను బంధిస్తూ ఉన్నా. ప్రతి మనిషిని శోధిస్తున్న దురాత్మ శక్తి సైతానా, యేసు నామంలో నేను బంధిస్తున్నా. దుష్ట శక్తులు కాల్చివేయండి, దురాత్మ శక్తులు లయించేయండి. నీ నామంలో మీరే మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ మేము జరిగించి కొద్దిపాటి ప్రార్థన అలకించమని, ప్రార్థనకి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే పేరు పేరు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. సహాయం దయచే రాజనికి వందనాలు. ఈ కొద్దిపాటి ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థనకు జవాబు దయచేయమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఒక్కొక్కరి నాయన లైవ్లు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, వారికి ఏదైతే నాయన మేలు జరగవలసిందో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. మీరే సహాయం తెచ్చాను, నీ కృప తోడుగా ఉంచి మీరే మహిమ తెచ్చుకోమని, నూరంతలు దీవించమని, ఈ కొద్దిపాటి ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థన జవాబు ప్రార్థన ప్రతిఫలం దయచి దీవించమని, అన్ని వేళలో మీరే ఉండాలి. నీ కృప సహవాసం ఇస్తానేది మాతో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని, పేరు పేరు మీరు దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తమును కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితానికి రూపము నీచెను. శూన్యము నుండి సమస్తమును కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితానికి రూ
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో ఆడబడు నా యేసయ్యా నీకే నా ఆరాధన.
గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము పగలు రే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము మమ కాచిన దేవానికి స్తోత్రము కాపాడిన తండ్రి నీకు స్తోత్రము మమ కాచిన్రీకి స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము పగలు రే
రక్షించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్మో, గాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరి కను పాపవరే, గాచిన దేవా నీకే స్తోత్రము. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. You.
ఇచ్చినటువంటి ఈ ఆరాధనలో పాల్గొనిచ్చినటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించినగాక. ఎంతగానో మిమ్మల్ని దేవదేవుడు దీవిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ గురించి ప్రతిరోజు 12 గంటల నుండి 2 గంటల వరకు ఇలాగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. 12 గంటల నుండి 2 గంటల వరకు మరి సమయాన్ని పాటిస్తున్నా మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. ఎందుకంటే దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన దినములు, వారములు, నెలలు, సంవత్సరములైన కృపలు భద్రపరిచి మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్న నమ్ముతూ ఉన్నా. ఈ వైరస్ గురించి ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. లాక్డౌన్ చేయబట్టి ఇంకా ప్రజలు చాలా విభత్సంగా ఇళ్లలో ఉండి చాలా భయప్రపీడితులు, చాలా బాధపడుతూ, దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరికేమవుతుంది, ఎవరికేం జరుగుతుంది, నాక నీక మనక అన్నట్టుగా ప్రతి ఒక్కరు వ్యాప్తిగా చాలా భయపడతూ ఉన్నారు ప్రజలు. నేను భయపడాల్సిన అవసరం లేదండి. క్రీస్తును నమ్ముకుంటే చాలు. క్రీస్తు రక్షకుడు కనుక క్రీస్తే రక్షకుడు. ఇక రక్షించుకునే ప్రభు దగ్గరికి నీవు వచ్చిన తర్వాత ఇక భయం ఎందుకండి? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన రక్షకుడు కనుక నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని బైబిల్ వాక్యంలో సరే. ఆయన రక్షకుడు, నీవు భయపడద్దు. దేవుడు రక్షకుడు కనుక నిన్నే కాదు ప్రపంచ దేశాలను రక్షిస్తాడు. కానీ ఆయన మీద ఆధారపడే వారు ఎవరూ లేరు. వైరస్ను ఎలా పారదోలాలి? లాక్డౌన్ చేస్తే ఇంటి నుండి బయటికి వెళ్ళకుంటుంటే బంద్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇంకా వ్యాప్తిగా పెరిగిపోతా ఉంది. ఎందుకంటే మనందరం ఏకంగా క్రీస్తులకు వచ్చి, ప్రభువా నీవు ఈ వైరస్ని బంధించగలవా? నీవు బంధించాలంటే దేవుడు తప్పకుండా తీసివేస్తాడు నేను అంటున్నా. ఎందుకంటే అందరూ అడగారు. ఒక్కరు ఒక దేశం కాదండి, ప్రపంచ దేశాలలో ఒక 5-10 దేశాలు తప్ప మిగతా దేశాలన్నీ కూడా
ముందుకొచ్చాయి. కాబట్టి అలా జరగకుండా మనం అందరం ఏకగ్రీవంగా, ప్రభువా నువ్వు రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చావు కనుక మమ్మల్ని రక్షించు దేవుడు అంటే, దేవుడు తప్పకుండా దేవుడు మరి రక్షించే దేవుడు కనుక, ఈ వ్యాప్తి లేకుండా, కరోనా వ్యాధి లేకుండా దేవుడు మనల్ని రక్షిస్తారు. ఈ భయం చూడండి, అలాగనే ఇదొక బాధ ఉంది, మరి మిడతల బాధ ఒకటి ఉంది, కోతుల బాధ ఒకటి ఉంది, ఈ వైరస్ బాధ చాలా బాధ ఉంది. ఇవట్టు ఉండగానే నిన్న 5 గంటలకు ఢిల్లీలో భూకంపం వచ్చేసింది. చూడండి నేను అంటూనే ఉన్నాను, ఇదే కాదండి భూకంపం కూడా, అది ఎలా ఉందంటే పుంజుకొని ఉంది. ఎప్పుడు రావాలి, భూమిని ఎప్పుడు గద్దించాలి, ఎప్పుడు బెదిరించాలి, ఈ ప్రజల్ని ఎప్పుడు విభత్సం చేయాలని అది కూడా వేచి ఉన్నది. అందుకని మీ అందరికీ వందనాలు. దేవుడు గొప్పవాడు కనుక దేవుని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎవరు దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు ఎవరిని? ఎందుకంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు మాత్రమే యేసయ్యా అంటున్నారు కనుక భయపడతా ఉన్నారు. నిన్న మనం వాక్యం చెప్పిన విధముగా మరి మరియా మగ్దలేని మరియా, ప్రభువైన తల్లి అయిన మరియా సమాధి దగ్గరకు వచ్చి తండ్రిని ఎవరో ఎత్తుకుని పోయారని ఏడుస్తూ ఉన్నారు. మరి అయితే ఏడుస్తాం మొత్తం ఎవరో ఎత్తుకుని పోయారు తండ్రిని అంట ఎవరో ఎత్తుకుని పోయారని ఏడుస్తూ ఉన్నారు. కోటమాలి అనుకోని, అయ్యా నువ్వు ఎక్కడ ఉంచినవో, ఎక్కడ దాచినవో, ఎక్కడ ఉంచినవో దయచేసి మీరు నాకు ఇచ్చినట్లయితే నా తండ్రిని నేను ఎత్తుకొని పోతాను. ఇలాంటి అవిశ్వాసంలో ఉంటున్నారు శిష్యులు ఆయనతో ఉన్నారు. మరి ఆయన ముందుకు వెళ్ళమని చెప్పాడు. మీరు అవతలకి వెళ్ళండి, నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళే వరకు నేను వస్తానని చెప్పి ఆయన ఎత్తైన స్థలం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని వద్దామని ప్రార్థన చేసుకుని వచ్చేవరకల వాళ్ళకి సముద్రంలో గాలి ఎదురైనందున ఆగిపోయారు. యేసుక్రీస్తు చూశాడు, అయ్యో మనం నా బిడ్డలు ఆగిపోయారు కదా అని ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాం. నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక వెలుగు, ఆయనలో వెలుగు ఉంది కనుక, ఆయన వెలుగైన దేవుడు కనుక ఆయనకు దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, లైట్లు ల్యాంపులు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడు శిష్యులందరూ చూసి 12 మంది శిష్యులు భయపడతా ఉన్నాయి. భూతం అని భయపడతా ఉన్నాయి. భూతానికి లైట్లు ఉంటాయండి, భూతం అని భయపడతా ఉన్నాయి. అయితే భయపడతా ఉన్నప్పుడు వాళ్ళు యేసుప్రభు అంటున్నాడు, నేనే భయపడకండి. చూసారండి, క్రీస్తుతో ఉన్నవాళ్ళు నమ్మలేకపోతే క్రీస్తులో లేనటువంటి వాళ్ళు మనం ఎలా నమ్మాలంటే ఏం నమ్ముతున్నాం, ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నా? అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక మనం చాలా ధన్యులం అని బైబుల్లో ఉంది. చూడక నమ్మిన వారు ధన్యులని బైబుల్ వాక్యం సెలవు. అందుకని నీవు నేను మనం అందరం ప్రపంచ దేశాలని, అయ్యా ఈ వైరస్ని తీసేస్తావా, నిజంగా ఈ వైరస్ని తీసేస్తావా, నిజంగా దేవుడు నేనే నమ్ముకున్నాను, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేయని అడిగేవారు ఉన్నారా? లెటర్ తప్పే నువ్వు ఒకవేళ అడిగితే, మనం అందరం అడిగినట్లయితే, నిజంగా నేను అడుగుతున్నాను, నా వేళ నీ కూడా అడిగా, అయ్యా ఈ వైరస్ని తీసేయి ప్రభు, ఈ వైరస్ని తీసి చెప్పడం తప్పేం లేదని తెలియనటువంటి వారికి చెప్పవచ్చు. అయ్యా నా ప్రార్థన ద్వారా ఈ యొక్క బలహీనతను, రోగాన్ని తీసుకు ప్రభు అంటే తప్పే ఉందని అడగండి. తల్లి అని అన్నం పెట్టాలి, మనం అడగాలి. మన తల్లి తండ్రి కనుక అడగాలి. మనలను పుట్టించిన దేవుడు, మనల్ని పెంచి పెద్ద చేసి కాపాడుతున్నటువంటి దేవుని అడిగితే తప్పే ఉన్నది. అందుకనే మనం అందరం అడగాలని వాక్యం కంటే ముందు పాట పాడుకుందాం. ఒక పాట పాడదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా
పరిశుద్ధుడా, 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 పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి దేవుడా, ఏసయ్యా, ఏసయ్యా మమ్మల్ని రక్షించయ్యా, ఏసయ్యా మమ్మల్ని కాపాడయ్యా, తండ్రి అయిన దేవుడా నీ పంపించినటువంటి క్రీస్తుని ఎరిగే ఉన్నాం, క్రీస్తుని ఒప్పుకుంటున్నామయ్యా. ఆయన నీ కుమారుడని, నీ అద్వితీయ కుమారుడని, నీవు పంపించిన దూతవని, నీవు పంపించిన ప్రవక్తవని, దేవునికి మనుషులకు మధ్యవర్తి అయిన ప్రభుని యేసుక్రీస్తు అని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఆరాధిస్తూ ఉన్నా. దయచేసి మమ్మల్ని క్షమిస్తావా, దయచేసి మమ్మల్ని క్షమిస్తావా, దయచేసి మమ్మల్ని క్షమిస్తావా, దయచేసి మా రోగ బాధను చింతను తీసివేస్తావా, మా బలహీనతను తీసివేస్తావా. నీ బిడ్డలు బలహీనులైన వారు ఇదిగో సెల్ ఫోన్ దగ్గర ఉండి వాక్యం వినిచున్నారు. ఇదిగో తన నీ బిడ్డలను బాగు చేయి, నీ బిడ్డలను స్వస్థపరచు, నీ బిడ్డలను బాగు చేయి, నీ బిడ్డలను బ్రతికించు, కార్యం జరిగించు, స్వస్థత పరచు. ఇప్పుడే విడిపించాలి వారి బలహీనతను, విడిపించండి వారి బాధలో నుండి, విడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకే స్తోత్రం. ఎంతమంది దుఃఖంలో ఉన్నారు చూడు తండ్రి, ఎంతమంది బాధలో ఉన్నారు, 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 క్షమించు. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా క్షమించు, ఏసయ్యా క్షమించు, నీ కృపను భద్రపరచు, నీ కృపలో బాగు చేయి, నీ కృపలో బ్రతికించు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు దయచేసి క్షమించండి, దయచేసి క్షమించండి అయ్యా, దయచేసి క్షమించండి అయ్యా, స్వస్థపరచండి. ప్రతి వ్యాధి బాధ బలహీనతను తీసివే ఈ కార్యం జరిగింది. ప్రభువా ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బలపరచండి. గుడివాణ్ణి బాగు చేసిన దేవుడా, గుడివాణ్ణి బాగు చేస్తున్న దేవుడా, బాగు చేసిన దేవుడా, మంచివారు గుడ్డివారుగా మారిపోతున్నారు. గుడ్డివారి దగ్గరికి వచ్చి బాగు చేసిన మంచివారు గుడ్డివారిగా మారిపోతున్నారయ్యా. మంచివారిని గుడ్డివారిగా మార్చకు, మంచివారిని గుడ్డివారిగా మార్చకు, గుడ్డివారిని మంచివారిగా మార్చే దేవుడు నమ్ముతూ మంచివారిని గుడ్డివారిగా నువ్వు చేయవు తండ్రి. మాకు మేమే గుడ్డివారిగా మారిపోతున్నాం. దయచేసి మమ్మల్ని నిలబెట్టి, మమ్మల్ని నీ వాక్యం విని నీ కృపలో భద్రపరిచి బిడ్డలుగా నిలబెట్టి మహిమ తెచ్చుకుంటామని నమ్ముతూ ఈ ఆరాధన స్థుతిని దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములండి. మరి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటంటే కాబట్టి మరి గుడితనం అనేది పుట్టుకతో వచ్చేది ఎక్కువ శాతం గుడితనంగానే ఉంటుంది. కానీ చాలామంది మధ్యలో మస్కులు వస్తాయి, రేచికట్లు వస్తాయి, కొంచెం
తెలుగులో చెప్పాలంటే చత్వారు వచ్చిందంటారు. మరి మస్కలు వచ్చి ఉండవచ్చు, దాన్ని గుడ్డివాడిగా అనేటందుకు వీల్లేదు. ఎందుకంటే పాయింట్ లోపించినప్పుడు దాన్ని గుడ్డివాడిగా అనేటందుకు వీల్లేదు. పుట్టుకతో వచ్చినవన్నీ గుడ్డివాడు అంటారు. ఇక్కడ పుట్టుకతో వచ్చినటువంటి వాడిని గుడ్డివాడిగా అనొచ్చు, కానీ గుడ్డివాడిని దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డితనం మత్తయి సువార్త 9:27-31 వరకు చదువుకోండి. మత్తయి సువార్త 27 అండి. అప్పుడు మత్తయి సువార్త 27 అండి. 27 అధ్యాయంలో, అంటే 9:27 వచ్చినాం అండి. మత్తయి సువార్త 9 అండి, 27. అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన ఎంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, దేవుని నామానికి స్తోత్రములండి. ఇక్కడ బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది, మరి మత్తయి సువార్త 9:27 యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఎవరటండి వాళ్ళు? యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడు మమ్మను కరుణించుము అని పెద్దగా కేకలు వేశాడు. ఆయన ఆయన ఇంట్లో ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చి, యేసు అంటాడు, ఇది నేను చేయగలనా అని నీవు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. చూశారండి, ఆ గుడ్డివారు ఆయన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా గుడ్డివారిని తోడుకొని వచ్చాడు. గుడ్డివారే కదా వాళ్ళు ఎలా నడిచినా అనుకోవచ్చు, వారు వారసులే కావచ్చు, ఇంకా బయట వాళ్ళే కావచ్చు, తన శిష్యులే కావచ్చు, ఎంతోమంది ఆయనతో సాగి వెళ్తున్నటువంటి వారు ఆ ఇద్దరు గుడ్డివారిని ఆయన వెంట తీసుకుని వచ్చారు. యేసు ప్రభు అంటున్నాడు, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఏమంటున్నాడు అక్కడ, చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. మీరు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పారంట. అది కావాలి, నమ్మాలి, నమ్మి విశ్వసించి అడగాలి. నమ్ముట నియమాలైతే సమస్తము నమ్మాలండి, నమ్మాలి. మామూలుగా పుట్టి పెదవులతో అడగొద్దు, అట్లా అడుగు, పెదవులతో హృదయంతో విశ్వసించాలి. మాట అంటూనే ఉండాలి, హృదయంతో విశ్వసించాలి. హృదయంతో విశ్వసించినప్పుడు నీకు మేలు జరగదు, పూర్తిగా విశ్వసించాలి. అక్కడ వాళ్ళు విశ్వసించారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు అని యేసుక్రీస్తు అడిగారు. నమ్ముచున్నాం ప్రభువా అన్నారు వాళ్ళు. మేము నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలు వారి కన్నులు తెరవబడిను. స్తోత్రం. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకుంటే వారికి ఖండితంగా ఆజ్ఞాపించను. వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచారం. ఎవరితో చెప్పొద్దంటే ఊరుకుంటారు, అసలే గుడ్డి వాళ్ళే. పుట్టుకతోని గుడ్డివాడు అంతకుముందు వాడి కాడ ఏముంటుందండి, కర్ర ఉంటుంది, ఏమి ఒక గిన్నె ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది, ఒక చెద్దర్ భుజాన్ని వేసుకుంటాడు. అమ్మ అంటే ఎవరో ఒకరు అన్నం పెడుతూనే ఉంటుంది. మరి బాత్రూమ్ కాడిపోయి ముఖం మీద కడుగుతాడు అంటే అది మనకు తెలియదు. మన చేతిలో ఏముండదు. ఏముంటుంది మన చేతిలో? ఏముంటుందండి మన చేతిలో? కర్ర ఒకటే ఉంటుంది, ఒక భుజం మీద చెద్దర్ ఉంటుంది. కర్ర భుజం మీద చెద్దర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముంటుందండి? కర్ర చెద్దరు ప్లేట్. ఒక ప్లేట్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, చెంబు లాంటిది, ఒక జాంబు. కాబట్టి
మరి నా దగ్గర ఏముంటుంది ఏం లేదు, కానీ విశ్వాసం ఒక్కటి. కానీ మనకు అన్నీ ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, ప్లేట్లు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, డబ్బు ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, అత్తగారు ఉంటారు, తల్లిగారు ఉంటారు, సంతానం ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి మనకి. కానీ నిజంగా నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? అల్లటప్పుగా విశ్వసిస్తున్నావా? నిజంగా నువ్వు దేవుని విశ్వసించినట్టు దేవుడిని వైపు చూస్తావు? నిజంగా ఇది మీరు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నాం ప్రభు అన్నాడు. నిజంగా మీరు నమ్మినట్లు దేవుడిని ఇక్కడ నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిన అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలు వారి కన్నులు చూసిన చెప్పినంతలు అనగానే అక్కడ చెప్పినంతలు అప్పుడు ఆయన వారి మేము నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున అంటున్నాడు. నమ్మాలి, నమ్మకపోతే ఏది జరగదు. నువ్వు ఒక పని చేయాలనుకోండి, నువ్వు విత్తనం వేసేటప్పుడు రోణికార్త కానీ మృగశిర కానీ ఆరుద్ర కానీ నువ్వు నమ్ముతూ విత్తనం ఇస్తారు. చాలామంది నమ్ముతూ వేరు, పంతదో పండని పండుకుని పండు, మేమైతే వేయాల్సింది అయితే వేస్తాం. అది పంతదో పండదో, అది పండుగదో పండదో. పెరగడ్డుని మా తాతల ఖర్చులు చేసినట్టుగా మేము రోణికార్తలు విత్తనం వేస్తున్నాం, ఎండలు బాగున్నాయి, పంతదో పండదో అని అవిశ్వాసంతో విత్తుతూ ఉంటారు. అది దేవుడు ఇష్టపడ్డ భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, భూమి నోరు తెరిచి అడుగుతూ ఉన్నారు వర్షం కొరకు అడుగుతాం. వర్షం ఇస్తాడు, భూమి ఏం చేస్తుంది? మంచి తట్టుకొని మెత్త చేసుకొని విత్తనం కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పుడు విత్తనం వేస్తాను నేను బోధించాను. కానీ మనుషులు ఏది అర్థం చేసుకో, భూమి అటువంటిది, వర్షాన్ని దేవుడు వర్షం ఇస్తాడు. భూమి మంచిగా మెత్త చేసుకొని నానుకొని నీకు ఎండ తగ్గించుకొని నువ్వు ఎప్పుడు విత్తనం వేస్తావని ఎదురు చూస్తున్నటువంటి ఆశ కలిగినటువంటి భూమిని నువ్వు ఎంత పరిశుద్ధి మనం విశ్వసించాలి. మనం విశ్వసించాలి, వేస్తున్నాం ఈ విత్తనం వేసి తప్పకుండా నాకు పండుతుంది అనే విశ్వాసం ఉన్నప్పుడే మనకు పండుతుంది. అవిశ్వాసంతో చాలామంది అవిశ్వాసంతో చేపట్టే ఆ అవిశ్వాసం అనే తగినటువంటి మనకు అంటే వస్తుంది. విశ్వాసంతో చేయాలని అక్కడ ఏమంటున్నాడండి, వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పిన మీకు కలుగును గాక చెప్పినంతలు వారి కన్నులే తెరవబడెను తెరవబడను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నానని ఖండితంగా అజ్ఞాపించి చూడండి. గుడ్డి వానికి చూపు వచ్చినప్పుడు ఎవరితో చెప్పొద్దంటే చూసుకుంటాడు, ఎవరితో చెప్పకుండా వాడు వెలుగును చూస్తున్నాడు. అంతకుముందు చీకట్లో ఉన్నాడు, చీకట్లో ఉండి ఒకే దన్ను అని వెలుగులోకి వచ్చాడు. అరే నేనమ్మన్న గుడ్డివాడు వీడిగా నువ్వు కాదురా, నేనే ఎట్టొచ్చిన నీ కళ్ళు అంటే యేసుప్రభు వచ్చి నన్ను బాగు యేసుప్రభు ఎట్లా బాగు చేస్తాను నేను? ఆయన మనిషినా, నిన్నెట్లా బాగు చేస్తా? ఇలాంటి విమర్శలు ప్రతి మనిషికి వస్తాను. ఇటువంటి విమర్శలు ప్రతి మనిషికి వస్తున్నాయి కనుక శ్రమలు మనం అనుభవించాల్సి వస్తుంది. క్రీస్తుని ఎప్పుడు విమర్శించకూడదు. ఆయన దేవుణ్ణి విమర్శించకూడదు. దేవుణ్ణి విమర్శించే వాళ్ళు మనం ఎంతటి వాళ్ళం అండి? ఒక చిన్న రోగం వేస్తే మనం తట్టుకోలేము, దాచుకుంటున్నాం. చిన్న రోగం వేస్తే మనం తట్టుకోలేకపోతున్నాం, భయపడతాను. వామ వచ్చిందట, మహమ్మారి వచ్చింది, వచ్చిందంటే దాచుకోరు అన్నట్టే లేకపోతే ఎవరైనా దాచుకుంటున్నా. ఎన్ని రోజుల వరకు దాచుకోవాలంటే చెప్పలేము. కానీ నువ్వు అడుగుతున్నావా? నిజంగా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని అడిగినైతే గుడ్డివానికి అనులిచ్చిన దేవుడు, చూపునిచ్చిన దేవుడు నీకు మేలు చేస్తాడు. మనము అన్ని తెలిసినటువంటి గుడ్డివారిగా మారిపోయాం, అన్ని తెలిసిన గుడ్డివారు. వాడు అసలు గుడ్డివాడు, మనకు సగం గుడ్డివారు అయ్యా. కాబట్టి నేను పూర్తిగా నీకు నీ హృదయం తెరిచి, దేవా నేను గుడ్డివాడిగా ఉన్నానా, దయచేసి నా గుడ్డితనాన్ని తీసివేయాలి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే దేవుడు మేలు చేస్తాడు. ఇదే
ఇది మార్కు సువార్త 8వ అధ్యాయంలో 22-25 వరకు చూడండి. మార్కు సువార్త అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. చూడండి 8వ అధ్యాయం 22-25 వరకు. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు తోడుకొని వచ్చి. ఈరోజు గుడ్డివాని గురించి చెప్తున్నా. ఎందుకు గుడ్డివాని గురించి? ఇంతమంది ప్రపంచం లేరు, ఒక గుడ్డివాని గురించి అయ్యగారు చెప్తున్నాను అనుకుంటున్నా. దేవుడు అంటున్నాడు, పన్నులు లేక గుడ్డివాడు వాడయ్యాడు, ఉండి గుడ్డివాళ్ళం అవుతున్నామని దాని గురించి దేవుడు చెప్పమన్నాడు. అన్ని ఉన్నవాడు గుడ్డివాడిగా మారిపోతున్నాం. కారణం ఇదిగో వాక్యం లోపడతాం. అంతలో వారు బేత్సయిదాకు వచ్చి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్ట వలన ఆయన వేడుకొని. చూసావా? ఎందుట బేత్సయిదాకు వచ్చినప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని. ఇంతకుముందు ఇద్దరు గుడ్డివాళ్ళని చూసాం. మీరు నమ్ముచున్నారా అంటే, మీరు నమ్ముచున్నాం ప్రభు అన్నారు. మీ విశ్వాసం తగినటువంటి క్రియను నేను చేస్తున్నాను అన్నాడు. వారి కన్నులు ముట్టగానే వెంటనే వారు చూపు పొందారు. చూసారు? అలాంటి విశ్వాసం ఉన్నదా లేదా? ఒకవేళ లేనట్లయితే ప్రభు, ఒకవేళ నాలో విశ్వాసం లేదు కనుక ఆ విశ్వాసం అనే నీతి ప్రేమ నాకు పుట్టిస్తావా అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా పుట్టిస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తున్నా. ఆయన 23 వచ్చిన ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతి నుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వల్లే నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. చూడండి, చెట్టు నడుస్తాయా? అక్కడ ఆయనే అంటున్నాడు ఆ గుడ్డివాడు. చెట్లు వలె చెట్లెట్టు ఆ గుడ్డివని తెలియదు. ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటాడు. చెట్టు అంటే ఇట్లా పొడుగుంటుందా అని చూస్తాడు. మనుషులు కూడా ఇట్లా పట్టుకొని చూస్తూ ఉంటాడు. అవయవాలు పట్టుకొని ఇట్లా చూస్తూ బాగున్నావా అన్న అంటాడు. ఇట్లా పట్టుకొని చూస్తాడు. బాగున్నావా అన్న అని తీరు లేకుండా పోయింది. అన్న బాగున్నావా అని మంచి సెకండ్ తీసుకుని అన్న నమస్తే అన్న, ప్రైజ్ రాడ్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ సిస్టర్. చేతులు చేసి రోజులు పోయినాయి. సిస్టర్ అక్కడే, బ్రదర్ ఇక్కడే. నమస్కారం చేసి అవతల 2 అడుగులు వెనక్కి తమ్ముడా లేదు ముట్టుకునే రోజులు మా బాగలేమంటారు. అంతకుముందు దూరంగా ఉంటే ఒప్పుకోలేకపోయేవారు. లెక్క చేస్తలేవా అని మంచిగా ఏం చేశారండి? ఆయన సెకండ్ తీసుకొని ప్రైజ్ లార్డ్, వందనాలండి, నమస్కారం అండి, దొరవారు నమస్కారం అని చెప్పి రాజుగారు నమస్కారం అండి, మంత్రి గారు నమస్కారం అండి అంటే అండాలి. అంత దగ్గర వెళ్ళేది ఇట్లా పెట్టి మంచిగా జోరు తీసుకునేవారు. అది పోయింది ఈ మధ్యలోనే పోయింది. ఇది ఎంతవరకు ఎన్ని ఏళ్ళ వరకు జరుగుతుందో నేనే చెప్పలేను. కాబట్టి ప్రార్థన చేయి. 23 ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని వెలుపలికి తోడుకొని పోయి కళ్ళ మీద ఉమ్మి వేసి వారి మీద చేతుల నుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల్ల నడుచున్నట్టుగా నాకు కనబడుచున్నారని అంతటా ఆయన మరల తన చేతులు వాని వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగని. దేవునికి స్తోత్రం. పైసలాడు హల్లెలూయా. వాడు గుడ్డివాడు అయితే దేవుడు ఏం చేసి ఇట్లా ఉమ్మి తీసి వాని కన్నుల మీద ఇట్లా పూసి చేయిలా పెట్టగానే వెంటనే చూపు వచ్చేసి అంటున్నాడు, నీకేమన్నా నవ్వు పడుతున్నదా అడిగినప్పుడు వాడు అన్నాడు, అయ్యా మనుషులు చెట్ల వలె నడుస్తున్నా అంటున్నాడు. చెట్లు నడుస్తున్నాయండి, వానికి అలాగే అవ్వపడుతుంది. చెట్లు నడుస్తుంది, మనుషులు నడుస్తాం. ఒక గుడివాన్ని ఇట్లా పట్టుకొని పోతాం అంటే వీళ్ళు నడుస్తా ఉంటే ఆయన నడుస్తాం. అవునా? మన దగ్గర కూడా గుడ్డివారు ఉన్నారు. మధ్యలో పోయిన గుడ్డివారు ఉన్నారు.
పుట్టుకతో నిచ్చిన గుడ్డివారు ఉన్నారు, రేట్ సీక్రెట్లు కలిగిన కొంతమంది ఉన్నారు. కాబట్టి నీకేమైనా అవపడుతున్నది అన్నప్పుడు నాకు సెట్లో వారి మనుషులు అవపడుతున్నారు, కానీ మనుషులు కూడా సెట్లాగా ఉండి నడుస్తున్నట్టుగా అన్నప్పుడు దేవుడు మరొకసారి పుట్టగానే వెంటనే అతడు తేరు చూసి నడవసాగిన బయలు వాకిస్తాడు. దేవుడి నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యోహాను సువార్త మరి ఇంకొక గుడ్డివాని దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 1-7 వరకు చదువుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున యోహాను సువార్త, ఒకవేళ మీ దగ్గర యోహాను సువార్త ఉన్నట్లయితే 89వ పేజీ చూడండి. కొంతమంది అన్నారు బైబుల్ వెతకంగా అయ్యగారు మా దాంట్లో లేదు కదా అన్నారు. యోహాను సువార్త ఎందుకు లేదా సంటలే ఉంటుంది చూడండి. వెతికారు. ఓపైతే ఒకటే ఉంటుందండి, ఒకటే పేపర్ ఓపైతే దొరకక అయ్యారు మా బైబుల్ లేదు మర్చిపోయినట్టుంది అన్నారు. కాబట్టి సరే మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ నువ్వు మరవకుండా రోజు బైబుల్ చదువు అదే దొరుకుతుంది అని చెప్పాను. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ బైబుల్ ఇక్కడ యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త నెంబర్ 9వ అధ్యాయంలో 1 చదువుకున్నాం. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఎవరట ఆయన పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడదు. స్తోత్రం. పైసలాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరట ఆయన పుట్టుగుడ్డి ఒక మనుషుడు కనపడ్డాడు. యోహాను సువార్తలో పుట్టుగుడ్డి మనుషుడు కనబడేను. ఎవరు కనపడ్డారంట? శిష్యులు కనపడ్డారు. అక్కడ ఆయన శిష్యులు కూడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసేను, ఎవడు పాపం చేసి వీడా వీని కన్నవాడా కన్నవాడా అని ఆయన అడగగా వీడి కాదు వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు కాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. వీని యందు యేసుప్రభు యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు. చాలామంది అంటూ ఉంటారు నా పాపం తలిగింది, నన్ను తిట్టినందుకే నా పాపం తలిగింది, నన్ను తిట్టినందుకే నా పాపం తలిగింది, అందుకే నన్ను కనుపోయినాయి, అందుకే నాకు కాళ్ళు పోయినాయి, అందుకే మనకి నష్టం జరుగుతుంది. అబ్బా అబ్బా, అందుకే మనకి నష్టం జరుగుతుంది, నా పాపమే తలిగింది. ఎవరి పాపం అంట? దేవుడి పాపం కాదు, మన పాపం. అతని దగ్గర పాపం ఉందన్నట్టుగా, అతని దగ్గర ప్రేమ పాపం రెండున్నట్ట, దీవెన పాపం ఉందన్నట్టు. దీని కాడ వీడు అన్నవాడా వీడా, వీడు చేసిండా అన్నవారు చేసిండా పాపం? వీడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండ్రు? యేసుప్రభుని అడుగుతున్నాడు. చూసారండి, కానీ నీ చేతిలో ఏమి లేదండి. బైబుల్లో క్లియర్గా ఉన్నది, గుడ్డివాడిని పుట్టించింది నేనే. నిర్గమ కాండంలోకి వెళ్తే నిర్గమ కాండంలో అవపడుతుంది. గుడ్డివాడిని పుట్టించింది నేనే, గుడ్డివాడిని పుట్టించింది నేనే. 3వ అధ్యాయం చేయలేను నిర్గమ కాండంలో. నిర్గమ కాండం 4వ అధ్యాయంలో 11వచనం చదువుకుందాం. యెహోవా అంటున్నాడు. చూడండి నిర్గమ 4వ అధ్యాయంలో 11వచనం చదువుకుందాం. యెహోవా అంటున్నాడు, మానవునకు నోరిచ్చినవాడు, నోరిచ్చినవాడు ఎవడు? మూగవాడే గాని, చెవిటివాడే గాని, దృష్టి గల వాడే గాని, బుద్ధివాడే గాని, పుట్టించినవాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. ఎందుకంటే చాలామంది వెక్కిరిస్తే ఇంత కర్రెగ పుట్టింది, ఇంత కర్రెగ పుట్టింది, ఇంత తెల్లగా ఇంత బాగుంది అంటా ఉంటాం కదా. తెల్లగుంది, బాగుంది, ముద్దుగుంది అంటాం, నల్లగుంది. చీకట్లో నైట్ పూట పోతే పళ్ళు దీపం లేకుండా ఏం లేదు, మంచిగా వెలుగు అవపడుతుంది, నవ్వితే ఎంత మంచిగా అవపడుతుంది కదా అంటా ఉంటాం. ఒకవేళ నటి ముక్కు ఉంది అనుకోండి,
అమ్మో అమ్మకు బస్సు పోద్ది కదా అంటారు సార్, అదే ఏమండి బస్సు పోద్ది అంట, బస్సు ఎక్కడ పోతే బస్సు రోడ్డు మీద నడవనిస్తలేదు, బస్సు ముక్కు మించి వెళ్ళిపోతే బాగానే ఉంది అమ్మ బస్సు పోతాది. దేవుడు అంటాడు సృష్టికర్తను నిందించిన వాళ్ళం అవుతాడు, ఒక మనిషిని వెక్కిరించినట్లయితే సృష్టికర్తను మనం నిందించిన వాళ్ళం అవుతాం. వద్దు బిడ్డ, ఎందుకంటే నువ్వు పుట్టుగుడ్డి అని కాదు మధ్యగుడ్డి అని అవుతావు, జాగ్రత్త. ఎందుకంటే మధ్యగుడ్డి వాడు పోయి మళ్ళీ పూర్తి గుడ్డి వాణి అయిన తర్వాత చక్క తీసుకుపోయి యమలోకం లేస్తాడు. పుట్టుగుడ్డి వాణి కన్నా దేవుని రాజ్యం దొరికింది, పరలోకం దొరికింది. కానీ నీవు మాత్రం ఉన్న పరలోక రాజ్యం పోగొట్టుకో, ఎందుకు సృష్టికర్తను నిందలు పెడుతుంది. సృష్టికర్తను నిందిస్తే మాత్రం జాగ్రత్తగా ఉంటావు, జాగ్రత్తగా ఉండు, నిందించొద్దు. సృష్టికర్తను ఎప్పుడు బనాయించొద్దు. నల్లగా పుట్టిండు, తెల్లగా పుట్టిండు, బట్ట తలకాయుడు పుట్టిండు, వీనికి వెంట్రుకలు వెళ్ళవు, వంకర కాలుడు పుట్టిండు, ఎవరు వంకర కాలుడు అని తిడతా ఉంటాడు. అయితే వంకర కాలుని అటు తిడితే అంటాడు కదా, సృష్టికర్తను బనాయించిన వాళ్ళు సృష్టికర్తను నిందించిన వాడు అవుతావు. అట్లా ఎప్పుడు అనొద్దు, డెబ్బై వంకర కాలుకి ఎవడి తడిపిల్లను ఇయ్యరా, చెవు గిట్టున్నందుకే డొప్పోనికి ఇస్తారా పిల్లను, ఎవరికి ఇస్తావు, ఎవరికి ఇస్తావు, మంచోని ముచ్చట పెట్టడానికి ఇస్తావా అమ్మా, ఎవరికి ఇస్తావు పిల్లలు, గుడ్డివానికి ఇస్తారా పిల్లను, కుంటివానికి ఇస్తారా పిల్లను, గాటి కాలునికి ఇస్తారా పిల్లను, చెవిటివానికి ఇస్తారా పిల్లను, మూగోనికి పిల్లలు ఇస్తారా? ఇలాంటి నిందలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాట్లాడే వారికి శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. కాకపోతే మంచిగుంటే మంచిగానే ఉందని ప్రేమించు, బాగలేకపోతే బాగుంది బాగలేదని నువ్వేం నిందించబాకు, ఏం నిందించబాకు. బైబిల్లో ఉన్నది దావీదు ఎర్రని వాడని, మంచి నేత్రములు గలవాడని, అందమైన వాడమని, రూపసు గలవాడని అన్నీ ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళని ఎక్కిరించాల్సిన అవసరం లేదు, ఎక్కిరించొద్దు. సృష్టికర్తను నీవు నిందించిన వాడు అవుతావు. నీ మార్కులు, నీవు జీవానికి పోయే దారికి పోయే మార్కులు ఉన్నాయి. 100 మార్కులలో మార్కులు పోతాయి, మైనస్ మార్కులు అవుతాయి. ఎప్పుడు దేవుని నీవు నిందించొద్దు. దేవుని సృష్టికర్త మీద నిందలు పెట్టబాకు, అప్పుడు పరలోక రాజ్యానికి చేరలేవని బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడండి, పాపము చేయలేదు గాని దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. వీడు కాదు, వీని కన్నవారు గారు పాపం చేయలేదు. దేవుని యొక్క క్రియలు మహిమపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అది నా చేతిలో ఉన్నది. లాజర్ నిద్రిస్తూ ఉన్నాడు. లాజర్ అంతకుముందే రోగం వచ్చిందని చెప్పాడు, అతను రోగి అయి ఉన్నాడు. అలా బలహీనుడయ్యాడు అని తన శిష్యులతో చెప్పాడు. బలహీనుడయ్యాడు అని చనిపోతాడు, దేవుని క్రియలు అతని ద్వారా మహిమపరచుటకి అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాడు శిష్యులకు. అర్థం చేసుకో, వారు అర్థం చేసుకోలే. దేవుడు మర్మంగా మాట్లాడాడు. తర్వాత 4 దినములు బలహీనుడిగా ఉండి మరి చనిపోయినట్టుగా అప్పుడు క్రీస్తుకు లాజర్ నిద్రిస్తున్నాడని చెప్పాడు. లాజర్ ఉన్న స్థలానికి బేతనీకి వెళ్ళాడు. వెళ్ళి మార్తకు ఎవరో చెప్పారు ఏసు వస్తున్నాడు, అబ్బా యేసుప్రభు వస్తున్నాడు అమ్మ బోధకుడు. వెంటనే మార్త అంత రన్నింగ్ చేసింది. మార్త హుషారుంది, మార్త రన్నింగ్ చేసి అయ్యా కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. నీవిక్కడ ఉన్న నీ స్నేహితుడు చనిపోయాడయ్యా, నీవిక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చావకుండును. ఇప్పటికీ నేటికి 4 దినములైంది నా తమ్ముడు చనిపోయి, ఎందుకంటే దేవుని పిల్లలారా, దేవుని క్రియలు మహిమ పరచబడుటకే వాడు మరణించాడన్న సంగతి చెప్పాను. వీడు గుడ్డివాడే పుట్టాడు కారణం,
దేవుని క్రియలు అతని యందు మహిమపరచబడేటకి వాడు గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాణి పుట్టించింది ఆయనే, నత్తివాణి పుట్టించింది ఆయనే, మూగవాణి పుట్టించింది ఆయనే, చెవిటివాణి పుట్టించింది ఆయనే, అంగహీరుని పుట్టించింది ఆయనే, చాలా వెరీ బ్లాక్ నలుపులో ఇచ్చని ఆయనే. ఆఫ్రికా వాళ్ళు ఎట్లా ఉంటారు, మంచి వెరీ వెరీ ఫుల్ బ్లాక్ ఊర్ బ్లాక్, వాడికి ఎవరు పిల్లనిస్తాడంటే ఎలా ఉంటుందండి? బుద్ధిని చూడాలి, రంగును కాదు చూసేది. బుద్ధిని చూడాలి, బుద్ధి జ్ఞానందుడు, రంగు అవసరం లేదు. కొంతమందిని చూడండి తెల్లగా అందంగా ముద్దుకుంటారు, నోరంతా వాసన ఉంటుంది. ఎందుకు ఎందుకుంటుంది అట్లా? తెల్లగున్నంత మాత్రమే ముఖం కడగకపోతే ఎట్లుంటుందండి? నేను ఇవి ఏమనుకోకండి, నలుపున్నంత మాత్రం ముఖం మూడుసార్లు కడిగితే తెల్లగైతే కాదు, తెలుపున్నంత మాత్రమే కడగుట్టుంటే ఏం అట్లా ఎట్లుంటుందండి? ఎవరిని ఎక్కిరించొద్దు, ఎవరిని ఎక్కిరించొద్దు, జాగ్రత్తగా వినాలి. అమ్మా కోపం చేసినవా, చేయకు. తమ్ముడు అమ్మా కోపం చేసిన చేయకండి, లోకంలో ఉన్న మాట చెప్తున్నాను. నిందించే వాళ్ళు లేరా, ఉన్నారా? అలాగా అలాగా వద్దు. చెప్పేది ఏంటంటే ఇది లోకంలో ఉన్నదే నేను మాట్లాడుతున్నా, లేనిది ఏం మాట్లాడతలేదు. నిందించాల్సిన అవసరం లేదు. సృష్టికర్త మీద నిందలు పెట్టద్దు. ఆయన క్రియలు మహిమపరచబడేటకే వాడు పుట్టిండని ఆయన చెప్తుంటే, వీడు గుజ్జుగాడు పుట్టిండు, వీడు కుంటోడు పుట్టిండు, వీడు నడ్డోడు పుట్టిండు, వీడు నాలుక లేని పుట్టిండు, వీడు ఎవరు చెవిటి చెవిటోళ్ళని ఎవరు చెవిటోడు అని పిలుస్తూ ఉంటారు. ఓ అక్క ఆ చెవిటోని పిలివే, చెవిటోని పిలివే, గుడ్డోని పిలివే. భర్తను దేవుడు భార్యకు భర్త ఏమవుతాడట, ఏమవుతాడండి? శిరస్సు అండి, భార్యకా శిరస్సు. ఈ మేడానికి నేను శిరస్సు కదా, శిరస్సు. సరే ఎట్లా గౌరవించాలి శిరస్సును? శిరస్సును కనుక నీవు అన్న ఓ అన్న మీ బావను పిలివే అంటే సప్పుడు కంటే పోతుండే చెవిటోడు అని పిలివే అంటాడు కొంతమంది. అంటే ఎవరిని అన్నట్టు? అంటే భర్తను కాదన్నాడు, నీ శిరస్సు నేను అనుకున్నట్టు. దేవుని స్తోత్రం, ప్రైజలా, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడైనా నీ భర్తను గౌరవించాను. కానీ భర్తకేం చెప్తాడు దేవుడు, నాయనా నీ ప్రతి ఒక్క అవసరత నేను వాడుకుంటూ నీకు సాయం చేస్తుంది కనుక నీ భర్తను నీ భార్యను మంచిగా ప్రేమించవాలి. నీ భార్యను ఇష్టానుసారం ఇష్టపూర్వకంగా ప్రేమించవాలి, సగం సగం కాదు ప్రేమించేది, పూర్తిగా ప్రేమించాలి. భర్తను కూడా భార్య గౌరవించాలి. ఇద్దరికీ దేవుడు బంధం పెట్టాడు. అలాంటి బంధంలో ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు గొప్పవాడు కనుక దేవుణ్ణి ఎక్కువ మనం ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. లోకాన్ని ప్రేమించినప్పుడు లోకంలో శ్రమలు వస్తాయి. లోకాన్ని ఎక్కువ ప్రేమించావు, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించావు, లోకంలో శ్రమలు వచ్చి కూర్చున్నది, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వే చెప్పు, నేనే చెప్పుకుందాం. నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? ఎవరు చెప్పుకుంటూ తీరుతుందండి? ఎవరితో ఎవరు చెప్పుకుంటూ తీరుతుందండి? ఇంకా నాకు ఎక్కువైందంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి పైకి చేయి చెప్తాడు, అమ్మ నా నుండి కాదు, ఇది నా నుండి ఏం కాదండి, మీ ఇష్టం. లాక్డౌన్ చేసిన రోజు చేసిన ఆ మాట ఎవరు వింటలేరు, వదిలిపెట్టేసి అని ఎవరు చచ్చిపోతే వాళ్ళు ఇష్టం అయినా కడుపు ఎక్కడ చూడు, గబగబలాడతావు, నువ్వు భయపడతావు. నువ్వు క్రీస్తుని నిజంగా నువ్వు నమ్మినట్లయితే సృష్టికర్త భయపడు, దానికి భయపడదు. వైరస్కు భయపడద్దు. ఏం దేనికి భయపడుతున్నావండి వైరస్కు? ఎందుకు భయపడుతున్నావు వైరస్కు? ఇవాళ ఈ ఇంట్లో ఉంటాం, రేపు ఆయన ఇంట్లో ఉంటాం, ఎందుకు భయపడుతున్నావండి? చేయి ప్రార్థన, నువ్వు మెలకగలిగి నీ ప్రార్థన చేయి. నిద్రపోకు, నిద్రమత్తు, నిద్రపోతా. నీ ప్రార్థన ఏమైంది? నీ నీతి ఏమైంది? దేవుడిచ్చిన జ్ఞానం ఏమైంది? ఎక్కడ పెట్టావు? ఎక్కడ దాచావు? పుట్టు గుడ్డివాని అటువంటిది దేవుని దగ్గర కూర్చుంది. దావీదు కుమారుడా యేసు అని అడుగుతా ఉన్నావు. నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నావు? వాడు గుడ్డివాడన్న దేవుని జ్ఞాపకం చేసుకుంటుంది. కానీ నీవు, నా గుడ్డు పోతుంది, నా గొర్రె పోతుంది, నా మేక పోతుంది, నా భార్య పోయింది, నేను ఊరికి పోవాలి, దినాన్ని పోవాలి, బట్టలు పోవాలి, బట్ట కుట్టించుకోవాలి, నేను బాయి కడిపోవాలి, నేను చేను కడిపోవాలి, ఇంట్లో పని ఉంది నాకు, అందుకే నేను గుడికి రాలేదు, ప్రార్థన చేయలేదు చెప్పుకుంటామని. నువ్వా గుడ్డివాడు వాడా?
అసలు వాడు పుట్టుగుడ్డివాడుగా నీవు ఉండి గుడ్డివాడు అయిపోతున్నావు. అపార్థంగా నేను మాట్లాడినట్టే దాన్ని నేను దోషినట్టు నిజంగా మాట్లాడుతున్నా. ఎందుకు తెలుసా? నీ ఉండి గుడ్డివాడిగా మారిపోతుంది. కారణం ప్రార్థన చేయక నీచులు నిలవక అని బైబిల్ వాక్యాలు సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మాట చదివా పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండ వలను రాత్రి వచ్చుచున్నది ఎవడనో పని చేయలేడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండ వలన పగలున్నంత వరకు శ్రమల కాలం వచ్చిందనుకో నువ్వు ఎంత అరిచినా ఎంత ముట్టుకున్నా ఎంత నోరు తెరిచి అడిగినా కాదు, పగలనేది అది దానికి అర్థం. పగలున్నంత వరకు అయితే క్రీస్తు కృపాకాలం ఉన్నన్ని సంవత్సరములు పగలు అన్నాడు. దానికి అర్థం క్రీస్తు పగలు అనగా కృపాకాలం, అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అనేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ ఇది దాటితే మాత్రం శ్రమల కాలం వచ్చిందనుకో నీ వల్ల కాదు, అయిపోయాయి కదా. శ్రమల కాలం కృపా యుగం పోతుంది. శ్రమల కాలం వచ్చిందనుకోండి ఇక మనం ఇవన్నీ శ్రమల కాలాలు ఇవి ఇక స్టార్టింగ్ అవుతున్నాయి. స్టార్టింగ్ ఇది క్లోజ్ అవుతుంది. క్షమించే కాలం ముగిస్తుంది, శ్రమల కాలం వస్తుంది. అప్పుడు నువ్వు అడిగినా అయిపోయింది, ఒక్క నిమిషం లేట్ అయితే పరీక్ష రాయనీయలే. ఏడుచుని బయటకు వచ్చి దేవుడా నాకు బస్సు లేట్ అయింది, సైకిల్ మోటార్ ఆగింది, పెట్రోల్ అయిపోయింది, ఒక్క నిమిషం లేట్ అయింది, కాలు మూపుతున్నాను పోనీ అంటే లేదు అంతకుముందే చెప్పాం. ఒక్క నిమిషం లేట్ అయినా బయటికి నన్ను గేట్ ఏమని చెప్పారు, నేను గేట్ కీపర్ని వెళ్ళిపోండి అని చెప్తే ఏడ్చుకుంటూ ఇచ్చాను ఎగ్జామ్ రాసే స్టూడెంట్. ఒక్క ఎంతమంది వేల మంది రాసుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు వెనక మంది ఏడ్చుకుంటూ వచ్చాను. అందుకనే ఉపాయుగంలో ఉన్నావు, దేవుని ఇప్పుడే జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు శ్రమల కాలం అయింది, వస్తుంది. ఇక్కడ వచ్చిందిరా నాయన, ఇక్కడ వచ్చిందిరంటే భయపడుతుంటే అప్పటికే భూకంపం వచ్చేస్తే ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చారు. నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గబగబకు బయటకు వచ్చారు, భూకంపం వచ్చింది ఊగుతాను ఎడగూతున్నా నాయన అక్కడికి వచ్చారు బయటకు వచ్చావు బాగానే. నేను హైదరాబాద్ పోయినప్పుడు 36 అంతస్తు బంగ్ల మీదకి వెళ్ళాను ఫస్ట్ ఇయర్. అంత ఎత్తు బంగ్లా ఇట్టు అయితే ఊగి అట్ట పడదు అనుకుని ఎంత దూరంలో పడాలి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అది పడితే దాని కింద ఉంటుంది అడుగున పడుతుంటుంది. నువ్వు తప్పించుకోలేవు, ఆయన ఉగ్రత తప్పించుకోలేవు. కృపాకాలంలో ఉన్నావు, అడుగు దేవుణ్ణి, యేసయ్యా నా తప్పు క్షమించాయ్యా, నేను పాపిని నన్ను క్షమించయ్యా, నేను పుట్టుకతో గుడ్డివాణి కాదు నాయన, నేను మధ్యలో గుడ్డివాణిగా నేను పుట్టాను. గుడ్డివాణిగా మార్చబడ్డాను లోకాన్ని బట్టి, లోకంలో ఉన్నదంతయు ఇదము ఈ ఆశను బట్టి, ఇది దీన్ని బట్టి, ఆస్తులు అంతస్తులు సంపాదన ఎన్ని బట్టి ప్రభు నేను కనుక చేశాను. అన్ని తెలిసిన గుడ్డివాణిగా మారిపోయాను. పగలున్నంత వరకే క్రీస్తుని వెతకమన్నావు, పగలున్నంత వరకే. అందుకనే ఈ మాట 5 వచనం చదువుకుందాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమును వెలుగునని చెప్పాను. ఆయన ఇటు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద వాని బురద చేసి బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయను మాటకు పంపిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చను. చూడండి, కాబట్టి పొరుగు వారిని వీడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారిని వీడు కూర్చుండి భిక్షమెత్తుకుంటూ వాడు కాడని వీడే అని మరికొందరే. ఇలాంటి ఎట్లొచ్చినని నీ కళ్ళు గుడ్డివని నువ్వేనారా? అవును నేనే. ఎట్లొచ్చినాయి నీ కళ్ళు? యేసుప్రభు వచ్చాను నన్ను ముట్టాను నేను బాగుపడ్డాను. ఓహో యేసుప్రభు దయాలు నిలబడతాడు, యేసుప్రభు రోగాలు కూడా బాగు చేస్తాడు అట్నా.
అని ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడి ఒక ఉద్రేకత అతని మీద లేపారు, సైన్యాన్ని లేపారు. ఎందుకంటే ఆయన రక్షకుడు అని వారికి తెలియదు. అంధుడుగా అన్నిండి అన్ని జ్ఞానాల నుండి గుడ్డివాడిగా పుట్టాడు వాడు. వీడు అసలు లేకుండా పుట్టాడు. వీడు అన్నిండి గుడ్డివాడిగా పుట్టాడు. ఈ లోకంలో క్రీస్తుని నమ్మలే, క్రీస్తుని రక్షకుని నమ్మలే, అటువంటి వారు భూలోకంలో జన్మించారు. కాబట్టి పుట్టు గుడ్డివాడిగా మారాడు కనుక ఒక మాట. మరి మత్తయి సువార్త 29:34 చూడండి, మత్తయి సువార్త 20:29 34 వారు ఎరుకో నుండి వెళ్ళుచుండ బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో ద్రోపకులు కూర్చుని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచుండను విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించమని కేకలు వేశారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే స్వస్థత ప్రార్థన అమ్మగారు ప్రార్థన చేస్తారు, తర్వాత నేను కూడా స్వస్థత ప్రార్థన చేస్తాను. కనుక దయచేసి మీరు వినాలని నేను. వారు ఎరుకోనుడు వెలుచుండగా యేసు ప్రభు శిష్యులు ఎరుకోనుడు వెలుచాము వెలుచుడు బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళను. చాలా మంది ఉంటారు, లక్షల మంది ఉన్నారు. బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు ఆ గుడ్డివారు యేసు మార్గం వెలుచుడని విని, ప్రభు ఆ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుకొని కేకలు వేశారు. చూసారండి, ఊరు కుటుంబ జనులు వారిని గర్తించరు కానీ వారు ప్రభు ఆ దావీదు కుమారుడా మమ్మల్ని కళ్ళు మరి బిగ్గరగా కేకలు వేసారు. ఏమి తీసుకోవచ్చాం ప్రజలా, ఒక్కటే మేము అడిగేది. ఒక స్నేహితుడు ఉన్నాడు, నా క్లాస్మేట్ ఉన్నాడు. ఆ స్నేహితుని గారికి ఎన్నడు అని చిన్నప్పుడు స్నేహితుడు ఆ మాట మార్గం మధ్యలో పోతా ఉన్నాడు. మధ్యరాత్రి ఆకలి అయితే మా స్నేహితుడిలే కావచ్చా అని డోరు పెట్టాడు. స్నేహితుడా ఎవరు, నేనే రాని స్నేహితుడిని ఏం పేరు రా అని పేరు, నా పేరు వజ్రం. నీ పేరు వజ్రం రా, ఆ వజ్రం బాగున్నావారంటే బాగున్నా. ఏంద్రా ఇంత రాత్రి పోతున్నావు, నేను మా ఊరికి వెళ్తున్నారా, వాటి బస్సులు బంద్ అయినాయి, ఆటోలు లేవు, బస్సులు లేవు, బైక్ లేదు రా, నేను నడిచిపోతుండ్రా, ఇప్పటి 2 రోజులు అయింది నడవబట్టి. అందుకని మార్గం మధ్యం నీ ఇల్లుందని వస్తా, నీ ఇంటి మీద పోతే ఆకలి అవుతుందని నాకు రెండు రొట్టెలు రా. ఏ ఎక్కడ రొట్టెలు రా, ఇంటి నుండి 2 మంచాలు ఉన్నాయి, ఒక్కటే రూమ్ ఉన్నది, మేము దిగలేను పోలేను రా, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, నేను వెళ్ళలేను రా, ఓరే నాకు ఆకలి అవుతుందిరా, నేను చచ్చిపోతా లేరా అని గట్టిగా అరుస్తా ఉంది, మాట్లాడతా ఉంది. అబ్బా ఇక ఊకోరా, రే అరవకురా, లోపల ఉంది అరవకురా వస్తున్నా కానీ ఇక 2 రొట్టెలు ఇస్తలేరా, అరవకురా, ఆ 2 రొట్టెలు కూర పెట్టుకుని వచ్చి ఇస్తే ఆకలి తెచ్చుకుంది. అందుకని నువ్వు అడుగుదేవి మరీ అడిగింది, దావీదు కుమారుడా మరీ అడిగిండు. వాడు ఏస్తుపడు బాధపడ్డు, అరే వస్తున్నావు ఉండరా, అందుకని నీకేం కావాలని అడుగు. అయ్యా ఏ బలహీనతతో ఉన్నావు అడుగు, ఏ బాధలో ఉన్నావు అడుగు, శోధన వ్యాధి సమస్య ఏ విషయంలో నువ్వు వెనకబడిపోయావు, ఏ విషయంలో దుఃఖపడుతున్నావు అడుగుతావా. ఈ మధ్యాహ్న కానీ అడుగుతావా దేవుణ్ణి, అయ్యా నన్ను బాగు చేస్తావా, అయ్యా నన్ను బ్రతికిస్తావా, నేను శోధనలో ఉన్నాను, ఇది ఎవరి నుండి కాదు, ఏ డాక్టర్ నుండి కాదు, ఏ వైద్యుల నుండి కాదు, ఏ వైద్యుల నుండి కాదు, ఏ చేతబడి బాగు చేస్తుంది కాదు, దైవం నుండి, దేవుని నుండి కాదు, ఇది నువ్వు నుండి అవుతుంది, ఇది నీ నుండి అవుతుంది, నేను నమ్ముతున్నాను ప్రభువా అని అడిగినట్లయితే దేవుడు ఈ మధ్యాహ్న కాలం నీ వైపు చూస్తాను. మరీ అడుగు, మరీ అడుగు, దావీదు కుమారుడా యేసు అని మరీ ఎక్కువగా కేకలు పెడుతున్నారు. ఏమండండి దావీదుకు మనం ఏమమ్ముతాం, కానీ బిగ్గరగా కేకలు వేస్తుంది. యేసు నుంచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూర్చున్నానని అడగగా వారు ప్రభువా కన్నులు తిరుగుమనిది. యేసు కాబట్టి యేసు కనికరపడ్డ వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి నాకు అది కావాలి. నమ్మిన అవతల పడితే బాగైన దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే నీకు స్వస్థత ఇస్తా, నీకు ఎలా మేలు జరుగుతుందండి. ఏమో మా గుడికి రావట్లేదు ఏందమ్మా, ఆయన వెంట వెళ్ళారట బాగైన తర్వాత ఇంటికి పోలేవాళ్ళు, ఆయన వెంట వెళ్ళారండి. అక్క ఓ అక్క నీకే చెప్పేది,
గుడికి రావట్లేదు. ఎందుకయ్యా, నేను మంచిగానే ఉన్నా, అను నువ్వు బాగు చేసిన కంటే, నువ్వు ప్రార్థన చేసిన కంటే నేను మంచిగా ఉన్నాయి, నా ప్రాణం మంచిగా ఉంది, మరి గుడికి ఎందుకు రావట్లేదు అమ్మ అంటే, ఎప్పుడైనా మళ్ళీ తీరినాడు వస్తా కానీ నువ్వు ఇచ్చిన బొక్కు ఉండే కదా అయ్యా, ఆ బొక్కు మంచి తలాపున పెట్టుకొని పండుకుంటున్నాయా, మంచిగా నిద్ర పడుతుంది, కళలు కూడా రావట్లేవు అయ్యా నువ్వు ఇచ్చిన కంటే, అందుకే నా ప్రాణం మంచిగా ఉంది అయ్యా, అయ్యా నీ కాలు పోక్తాయ్యా, మన దేవుడు గొప్ప దేవుడే మీ దేవుడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఎందుకు రావట్లేదు అమ్మ అంటే, మళ్ళీ వచ్చినాడు వస్తుంది, ఎందుకు వచ్చినాడు, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినాడు, రోగం నొప్పి వచ్చినాడు వస్తుంది అయ్యా, ఇప్పుడే మంచిగానే ఉండాలి అయ్యా, మంచిగా ఉన్నాను కూడా రావాలా నేను, అయ్యో అంతే ఉంటుందా అమ్మ అని వీళ్ళు ఏం చేసేది తెలుసా, పుట్టుగుడ్డు వారు అయ్యా దావీదు కుమారుడా, నన్ను కరుణించు దేవుడా, నేను దేని కొరకు పుట్టిందో, ఎందుకు పుట్టిందో, నన్ను ఎవరు పుట్టించిండ్రో, మీ అందరూ మంచి నడుస్తూ ఉన్నారు, మందిని చూస్తూ అందరిని చూస్తూ ఉన్నారు, భోజనం చేస్తారు, అది మంది అన్ని పనులు చేసుకున్నాను అయ్యా, నా కర్మ ఎక్కడ దేవుడా, నేను ఎందుకు పుట్టినో, నన్ను ఎందుకు పుట్టించినావు అయ్యా అని ఏడుస్తావు, కర్మ కొద్దిగా పుట్టినా, నేను ఎందుకు పుట్టినాయా, నన్ను ఎవరు పుట్టమంటే పుట్టినాయా, నన్ను ఎందుకు పుట్టించినావు అయ్యా యేసు, మరీ కట్టి కేకలు వేశారు అయ్యా, ఏ బాధలు ఉన్నావు, ఏ కేకవే, ఏ కేక తండ్రే, ఏసయ్యారి కేకవే, నీలో ఉన్న శోధన బాధ సమస్యలు విడుదలైతుంది, పుట్టుకతో పుట్టిన పుట్టుకతో ఉన్న రోగాన్ని దేవుడు విడిపిస్తాడు, పుట్టుకతో ఉన్న రోగాన్ని విడిపిస్తాడు, పుట్టుకతో వచ్చింది ఏ డాక్టర్ నుండి కాదండి, డాక్టర్ కాడికి పోతే ఏం మనిషి ఆయన పుట్టుకతోనే వచ్చిందని బాగు చేస్తాను, డాక్టర్ కాడికి వచ్చిన ఆయన పో ఇకలోనో మంచిగా అనుకోండి, డాక్టర్ల కంటే హై డాక్టర్ పెద్ద డాక్టర్ పరమ డాక్టర్ అండి, ఆయన వెంటనే నీ నమ్మక చెప్పు అవును కాకండి, వెంటనే పట్టుకోగానే వెంటనే అతడు స్వస్థత పొందిన, ప్రభువా మా కన్నులు తెరుమని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాను, నీ మీద కనికరం రావాలంటే అరువు ఏడ్సు దుఃఖపడు అయ్యా, మధ్యరాత్రి మోకాల మీద కూర్చొని ఏడ్సు అయ్యా 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 అయ్యా, నన్ను బాగు చేయి అయ్యా, నన్ను బతికించాలి, పుట్టు బుద్ధివాన్ని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయి, మధ్య నుంచి రోగం నీది బాగు కాదా, పక్షవాతం బాధపడుతున్నావు తమ్ముడు, ఏజాస్ బ్రదర్ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, విశ్వసించు, నోరు జారిన మాటలు మాట్లాడకు, ఏసయ్యా నన్ను బాగు చేయి, నన్ను ముట్టి స్వస్థపరచు, అన్ని ఎరిగిన వాడిని నీ కొరం, అన్ని ఎరిగిన వాడిని ప్రార్థన చేయలేకపోయాను, ఒక ఎదుటి మనిషిని ఒక్క మనిషిని ఒక్క నాడ నేను మార్చలేకపోయాను, నీ గురించి నేను సాక్ష్యం చెప్పలేదే, అందుకని నేను అనుభవంలో పడింది బాధపడుతున్నాను అని ఒప్పుకుంటావా, ఒప్పుకుంటావా, ఒప్పు ఇప్పుడు ప్రభు అని తప్పు పాపినయ్యా, నన్ను చెప్పి నేను ఒక్క మనిషిని మార్చలేదు, అసలు నేనే మారలేదు అయ్యా, మనిషిని అయితే మార్చను అంటున్నావా, అడుగు ప్రభు నేను పాపి నిజంగా చెప్తాను, నేను మార్చలేదు, భువనగిరి భాస్కర్ సార్ నేను మార్చలేకపోయాను ప్రభు, నా తప్పు దేవుడా నా తప్పు క్షమించినాను బావిజే, ఇప్పుడే 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 బాగు చేయవని అడుగు, దేవుడు నేను ఇప్పుడే ఇప్పుడే స్వస్థపరుస్తాను, యేసు ఇప్పుడే క్షణంలో బాగు చేయి, ఇప్పుడే నీ బిడ్డలను బాగు చేయి, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు, ఇప్పుడే 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 పరిశుద్ధాత్మ దేవుడు నీకే స్తోత్రం, షుగర్ బీపీ క్యాన్సర్ ఎయిడ్స్ యేసు నామములో నేను బంధిస్తున్నాను, మూత్రపిండాలు ఉన్న రాళ్లను దేవుడు విడిపించును గాక, కాలు చేతులు తిమ్మిరతో బాధతో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ దేవుని నేను ఇప్పుడే బాగు చేయను, బలహీనతలో నేను విడిపించును గాక, మెడనాళాలు వీక్గా ఉన్న వారిని దేవుడు ఇప్పుడే ముట్టును గాక, స్టమక్ పెయిన్ ఇప్పుడే విడుదల జరుగును గాక, బలహీనత దేవుడు తీసివేను గాక, హెడేక్తో బాధపడుతూ మెంటల్ కేసు ఇప్పుడే దేవుడు విడిపించును గాక, ట్యూబర్కులోసిస్ టీబీ దేవుడు విడిపించుగా, ప్రతి షో ప్రతి రోగము ప్రతి బాధ ప్రతి నిప్పు నొప్పులు తీపులు 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 అరుస్తున్న తమ్ముడు అవునా చెల్లి అయ్యా దేవుని నేను ఇప్పుడు బాగు చేయ అడుగుతున్నావా, గుడ్డివాడు అడిగిన రీతిలో తండ్రి దావీదు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారు యేసు
అని అడుగుతున్నావా? ఒకవేళ నీవు అడిగినట్లయితే నీ వైపు చూస్తాను, నిన్ను క్షమిస్తాను, నీ బాధ తీసివేస్తాను. ఉద్యోగం లేక ఏడుస్తున్నావా? ఉద్యోగం లేక ఏడుస్తున్నావా? అయ్యో ఎంత చదువు చదువుతుంది ప్రభు, కష్టం చేస్తుంది, నాకు చేత కాదు, ఎంటంటే నాకు ఎరగలేదు, నేను ఎలా బ్రతకాలని ఆశపడుతుంది బాధపడుతున్నావా? నేను ఎలా బ్రతకాలని బాధపడుతున్నావా తమ్ముడు అన్నా? యాదగిరి భయపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు భయపడాల్సిన అవసరం, నిన్ను పుట్టించిన వాడు నిన్ను పోషించాలని దానికి అన్నీ తెలిసే ఉన్నది. ఆకాశ పక్షులను దేవుడు వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? దేవుడు నీ వైపు చూస్తుంది. తిమ్మేరులో బాధ నొప్పి, బొక్కల నొప్పిలో బలహీనతతో బాధపడుతున్న క్యాన్సర్ యేసునామలో విడిపించునుగా. ప్రతి శోధనలో ఉన్నవారిని దేవుడు ఇప్పుడే క్షణంలో విడిపించునుగా. ప్రతి శోధనతో గుడ్డివాడిగా ఉన్నావా, చెవిటివాడిగా ఉన్నావా, మూగవాడుగా ఉన్నావా, బలహీనతతో ఉన్నావా, శోధనలో ఉన్నావా, మోషన్స్ దెబ్బతో ఉన్నావా, నొప్పితో ఉన్నావా, కాంజీ తిమ్మిరితో ఉన్నావా, చిన్న పాప మొదలుకొని వృద్ధాప్య వరకు నీవు ముట్టి స్వస్థపరచుదుగాక. ఇప్పుడొచ్చినటువంటి ప్రపంచ వైరస్ యేసు నామమును నేను బంధిస్తున్నాను. ఈ ప్రపంచ వైరస్ యేసు నామమును బంధిస్తున్నాను. అందరు ఆమేనని. ప్రపంచంలో భయపెడుతున్నటువంటి వైరస్ యేసు నామమును బంధిస్తున్నాను. కరోనా వైరస్ యేసు నామమును బంధిస్తున్నాను. కరోనా వైరస్ యేసు నామమును నేను బంధిస్తున్నాను. విడుదల జరుగునుగాక, విడుదల జరుగునుగాక, విడుదల జరుగునుగాక. నీ నామాన్ని మహిమ తెచ్చుకోవాలి. ఎవరికే బలహీనత ఉన్నా ఏ శోధనను విడుదల చేసి ఇప్పుడే స్వస్థపరచండి. తాడూరు జానమ్మ నొప్పులను దేవుడు ఇప్పుడే విడిపించునుగాక, ఇప్పుడే నొప్పులను విడిపించునుగాక. జానకమ్మ వారి ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదల దయచేయనుగాక. వారిలో ఉన్న బలహీనతను దేవుడు తీసివేయనుగాక. ఎవరికి బాధ బలహీనతలున్నా దేవుడు విడిపించునుగాక. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క మనిషి దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. మహిమ ఘనత ప్రభావం పొందండి. అనేకులు మీ హృదయం మీద ఇలా చేయవేసుకోండి. ఇప్పుడే క్షణంలో దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు ఆ బిడ్డలు దేవుడు ఇప్పుడే స్వస్థపరచును. ఎవరైతే చేయవేసుకున్నారో వారందరూ దేవుడు ఇప్పుడే ముట్టి స్వస్థపరచును గాక. కరీంనగర్లో ఉన్న అమ్మని జ్ఞాపకం చేసుకోండి. పుల్లమ్మను ముట్టి ఇప్పుడే స్వస్థపరచండి. ఆ బిడ్డకు దినదిన ముట్టి స్వస్థపరచండి. ఆ షుగర్ బలహీనతలో దేవుడు బిడ్డను విడిపించును గాక. పొడదల పుల్లమ్మను ఇదేను దేవుడు ఆ బలహీనత దేవుడు విడిపించి స్వస్థపరచునుగా. ఎవరికైతే బలహీనతలు ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారి బలహీనత దేవుడు విడిపించునుగాక. స్వస్థపరచండి. నా కొరకు ప్రార్థన చేయలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరి బలహీనత దేవుడి క్షణములు విడిపించునుగా. స్వస్థపరచి మహిమ తెచ్చి మేలు జరిగి జీవించమని ఇప్పుడే మహిమ ఘనత ప్రభావం పొందినట్లుగా ఈ స్వస్థత ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత పొందినట్టుగా సహాయం దయచేయండి గాక. ఆమెన్ ఆమెనండి. ఆమెన్ ఆమెన్. అమ్మగారు ప్రార్థన చేస్తారు. లాస్ట్ ప్రార్థన తర్వాత నేను ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. అమ్మగారు ప్రార్థన చేస్తే దయచేసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. స్తోత్రం 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 స్తోత్రం. దేవా పరిశుద్ధుడా, నీ కొందనములు తండ్రి, పరలోక తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన మహేశ్వర ప్రభా, సకలాశీర్వాదానికి కారణభూతుడమైన ప్రభా, నిన్న నేడే రీతి ఉన్న దేవుడా, నీ కొందనములు స్తోత్రాలయ్యా. మేము మట్టి వారిని దేవా, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా పది వారిని తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఈ ఒక్కసారి మరి ఒకసారి కూడా మరలా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. జీవం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వ శరీరాలకు నేను దేవుడు నేను సన్నిస్తున్న దేవా. అయ్యా తరాలు యుగాలు మారినా నేను మారని దేవుడు అని అంటున్నావు తండ్రి. దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. సర్వ మానవాళి కొరకు దిన దినము నా ప్రభా, మీరు ఎదురు చూసిన దేవా, దేవుడా నీ కొందనములయ్యా. ఎదుగున్న ప్రభే సమయంలో నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడలను బట్టి నీకు కృతజ్ఞతా స్తోతులు. ఈ యొక్క మరి సెల్లు లైవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు ఎత్తుబడి జీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు అయ్యా. నీ కొందనాలు నీవు నమ్మిన దేవుని మహిమను నీవు చూచమని సెలవిచ్చున్నావు ప్రభా.
బ్రడివారు నాయనా, నిజంగా నా ప్రభువా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు మని కేకలు వేస్తూ ఉన్నారు. అవును తండ్రి, మేము కేకలు వేసే దినాలలోనే ఉన్నాము దేవా. భయంకరమైన దినములు మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఎన్నడు చూడని వినని కరణి. నిజంగా నా ప్రభా, నీవు సృష్టి యావత్ చేసినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇలాంటిది లేదేమో తండ్రి. కానీ ఆనాడైతే ప్రభా అయ్యా, నిజంగా నా ప్రభా సుధమ గుమర ఒక ప్రాంతంలోనే మీరు నాయన నాశనం చేసి నవ్వకనే ఏదైనా చూస్తే ప్రపంచ దేశాలు ఒక దగ్గర ఉంది లేదు అనకుండా ఈ భయంకరమైన దినాన్ని మేము చూస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఒక్కసారి నాయన మా ప్రపంచం వైపు మీరు చూడమని మేము ప్రార్థిస్తున్నాము. లోకమనేది, సర్వమనేది, సృష్టినేది, మానవుడు నీ వాడు, మానవునికి ఇచ్చిన ఆత్మ నీదై ఉంది ప్రభా. ఏసయ్యా, ఒకవేళ ఎంతమంది బిడ్డలైతే నీ వైపు తేరి చూసి దావీదు కుమారుడా నన్ను కరుణించమని నీ బిడ్డలు ఎంతమంది అయితే కేకలు వేస్తున్నారు, ఇప్పుడే వారిని మీరు ముట్టి తాకమని ప్రార్థిస్తున్నాము గొప్ప దేవా. అవును తండ్రి, నీ కొందనములు ప్రభా దేవా. కరుణ లేని గ్రుడ్డి వారు నిన్ను పిలుస్తూ ఉన్నారు, కానీ అన్నీ ఉండి కూడా నా ప్రభా అన్నీ తెలుసుకొని రక్షింపబడి నీ వైపు మేము చూడలేకపోతున్నట్లయితే దయతో మీరు క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. కొన్ని గురుడితనాలు దేవుని మహిమ కొరకు వచ్చినాయి, కొన్ని గురుడితనాలు ప్రభా సృష్టి యావత్తుని బట్టి తెచ్చి ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభా అయ్యా, నీకు మహిమ కలుగుటకే సమస్త కార్యములు మీరు చేయించిన దేవుడవైనావు దేవా, నీ కొందనములేసయ్యా. ఇదిగో నా ప్రభా, ప్రేమతో ఆసక్తితో నా ప్రభా నీ బిడ్డలు ఎంత మంది అయితే నా ప్రభా నీ వైపు తేరు చూస్తున్నారో ఇద్దరు ఒక్కసారి వారి వైపు చూడమని మేము ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలను మించి మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా నన్ను బాగు చేయయ్యా, నేను పాపినయ్యా అని ఎంతమంది అయితే నీ బిడ్డలు ఒప్పుకుంటున్నారు ప్రభా, వారిని మీరు కరుణించమని మేము ప్రార్థిస్తున్నాం. నిన్ను ఎరిగి తెలుసుకొని అపనమ్మకముగా ఇంకా దూరంలో ఉన్నట్లయితే ఇప్పుడే క్షణంలోనే నీ వైపు తిరుగుటకు నీ కృపదాయ చేయండి అయ్యా. గ్రీడి వారు నిన్ను వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాము, అనేక కార్యాలు పొంది మేము అనుభవించి కూడా ప్రభా నీకు దూరంగా ఉంది, నిన్ను వెంబడించలేకపోతున్నట్లయితే దయతో మీరు క్షమించండి అయ్యా. ప్రార్థనను మర్చి, నిన్ను మర్చి, మందిరాలు మర్చి మేము ఉండి ఉండొచ్చు నాయన. అనేకమైన పనుల చేత నాయన నిన్ను మేము జ్ఞాపకం చేసుకుని లేకపోయి ఉండొచ్చు. దయతో కరుణించు, సమయం ఇచ్చినావు, ఈ సమయంలో మా తప్పులు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా దేవా. ఇదిగో నీ వైపు మేము తేరు చూస్తున్నాం, మమ్మల్ని కరుణించువా. ఎస్సయ్యా, దావీదు కుమారుడా ఈ లోకానికి వచ్చిన దేవుడవు, పాపుల రక్షకుడవు తండ్రి అయ్యా, రోగుల కొరకు వచ్చిన దేవుడవు, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చుటకు నీవు దిగి వచ్చిన దేవుడవు ప్రభా. నీ వైపు నీ బిడ్డలు కేకలు వేస్తుండగా ఇప్పుడే క్షణంలోనే ఒక్కొక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. అది ఏ రోగమైనా పర్వాలేదు ప్రభా, మీరు ముట్టితే చాలు, మీరు పొందిన గాయముల చేత నీ బిడ్డలకు స్వస్థత కలుగుచున్నది, నీవు పొందిన గాయముల చేత నీ బిడ్డలకు స్వస్థత కలుగుచున్నది ప్రభా. ఇప్పుడే 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 అది ఏ రోగమైన పర్వాలేదు ప్రభా, ఇప్పుడే నీ బిడ్డలను మీరు తాకమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇప్పుడే నీ బిడ్డలను మీరు తాకండి ప్రభా, ఇప్పుడే నీ బిడ్డలను మీరు తాకండి ప్రభా. ఎసయా అని పిలుస్తూ ఉన్నారు నీ బిడ్డలు ప్రభా, ఒక్కసారి నీ బిడ్డలను మీరు తాకండి, పేరు 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 వరుసగా నీ బిడ్డలను తాకండి ప్రభా. అనేకమైన కార్యముల కొరకు నీ బిడ్డలు నీ వైపు తేరు చూస్తున్నారు ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడిన దేవుడా, నీ బిడ్డలతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం రాజా. నీ బిడ్డలకి ఏది కొదవతో నువ్వు ఎరిగిన దేవుడవు ప్రభా, ఆశీర్వదించుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనములు ప్రభా అయ్యా. నీ బిడ్డలు ఏది కావాలని అడుగుతున్నారు, ఏది కావాలని అడుగుతున్నారు ప్రభా, మీరు తప్పకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాం రాజా.
నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నీ కార్యములు సఫలపరచండి ప్రభా. ఈ సమయమున ఆయన సర్వీని గొప్ప చేయించుకుంటున్నందుకు నీ కొందనములు ప్రభా. సమయాన్ని పోనీయకుండా నాయన నిజముగా ఇదిగో ఆయన సమీపంగా ఉండగానే ఆయనని వేడుకోమన్నావు కనుక దయచేసి చీకటిగా రాబోతుంది. నేను ఈ లోకంలో ఉన్నంత కాలమే నేను వెలుగును. నేను వెళ్ళిపోయిన తర్వాత లోకంలోనికి చీకటి అని సెలవిచ్చిన రీతిగా ప్రభా నీ కృప ఉన్నంత కాలమే లోకంలోనికి చీకటి మరిపెట్టేది. మరి నాయన ఈ సమయం ఉంది నాయన, ఇక మొరపెట్టని దినాలు మొరపెట్టినా నీవు దొరకని దినాలు కూడా రాబోతున్నాయి తండ్రి. దయచేసి ఆ దిన మాగడి ఆ రోజు రాకముందే ప్రభా మేము నిన్ను మొరపెట్టుకొని మా హృదయాలలో నిన్ను చేర్చుకొని మా హృదయము మీకిచ్చి ప్రభా నిత్యము ప్రార్థించే కృప మా అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది సిద్ధపడదినము నాయన అనే రాజ్యము కొరకు ప్రభా యేసయ్యా మీ కొందనములు ప్రభా మా యొక్క జీవి పేర్లు నీ జీవ గ్రంథములో వ్రాయబడటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ప్రభా అయ్యా నిత్యము నిన్ను స్తుతించే వారిగా నిలబెట్టి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నేదాశ్రుడు చేసిన ప్రార్థనను వాక్యమును ప్రభా మీరు సఫలపరచమని నిబిడల మధ్యలో మీరు నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. నీ కృప నీ ప్రేమ నీ ప్రసన్నత నీ దయదాక్షిణ్యాలు మా అందరిపై మా కుటుంబములపై అయా ఇలా విధోర వింటున్న ప్రతి 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 బిడలను పేరు 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 వరుసన మీరు దీవించి కాపాడి ఆశీర్వదించమని మా ప్రభైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానములనిచి నెరవేర్చు వాడు నీయే. వాగ్దానములనిచి నెరవేర్చు వాడు నీవే. నమ్మకమైన దేవా కాపాడు వాడు నీవే. నమ్మకమైన దేవా కాపాడు వాడు నీవే ప్రభువా. కొన్ని Hallelujah, Padina Prabhu Koliyaadina. Parloka Prarthana. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్టు భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆరు నేడు మాకు దయచేయండి. మా రుణాలు క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము మహిమ శక్తి బలములు నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ, వాక్యం అందించినా ప్రార్థించినా పాటలు పాడి ఇక్కడ మోకరించే ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సెల్లో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు, వెనకబడినటువంటి ఆ బిడ్డల కొరకు, ముందుకు ముందుకు వచ్చి నేను గణపరిచే బిడ్డలుగా దయచేయమని ఇప్పుడు ఇప్పుడు సదాకాలం దేవుడు తోడే జీవించి నడిపించి ఆశీర్వదించినగాక. యేసు రక్తమే ప్రవేశ రక్తం యేసు నామమును సంపూర్ణ జయం విజయం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకొక 7 నిమిషాలు ఉండగానే నేను ముగించా, ఎందుకంటే చాలామంది 2 గంటలు చూడలేకపోతున్నారు. అందుకే 5 నిమిషాలు 5 నిమిషాలు ఉండగానే ముగించారు. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు అండి. ఎందుకంటే మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీ బలహీనతలు, మీరు బలపరచబడాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండాలని నేనెంతగానో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ధైర్యంగా ఉండండి. కరోనా గురించి భయపడకండి. కాబట్టి ఒకటి ఇద్దరు నుండి బయటకు వెళ్ళకండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని పోషిస్తారు. మనల్ని ఇచ్చిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని పోషిస్తారు. ఆయన బాధ్యత. నువ్వెందుకు భయపడకు, నువ్వేం భయపడద్దు. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని వసతులు దేవుడు మనకి ఇస్తాడు, అన్ని పంపిస్తాడు. భయపడద్దు, శ్రమలకు గురి కావద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. ఇంట్లో ఉండండి,
ఆయన వైపు చూడండి, ప్రార్థన చేయండి. ప్రతిరోజు నేను 12 గంటల నుండి 2 గంటల వరకు నేను వాక్యం అందిస్తున్నా. దేవుని బిడ్డలు మరి వచ్చి మన మధ్యలో మరి వచ్చినటువంటి బిడ్డలు మరి సహకారం చేసి ఇలాగా మరి లైవ్ పెట్టు మరి ప్రతిరోజు కష్టపడుతున్నటువంటి బిడ్డలకు దేవుని సన్నిధిలో దీవించబడతారు. ఇలాగ మీ అందరికి వినిపిస్తున్నటువంటి మరి వాక్యం వినిపిస్తున్నటువంటి సహకారం చేసిన బిడ్డలు మరి అందిస్తున్నటువంటి నాకును వినిచినటువంటి మీకును దేవుడు ఎల్లవేళ నీకు నాకు మనందరికీ దేవుడిగా తోడుగా ఉంటాడు. కనుక మీరు భయపడొద్దండి, మీరందరూ క్షేమంగా ఉండి అప్పుడప్పుడు కొంచెం ఫోన్లో కూడా మాట్లాడండి. అయ్యగారు మేము వాక్యం విన్నాం, మంచిగా అనిపిస్తుంది, మీ వాక్యం ద్వారా మీ యొక్క స్వస్థత ప్రార్థన ద్వారా నేను ఇప్పుడు బాగుపడ్డానండి, నేను మంచిగా అయ్యానండి, అంతకుముందు శోధనలో ఉన్నాను, మంచోలు మించి లేవకపోయాను, నడవలేని స్థితిలో ఉన్నాను, ఈ ప్రార్థన ద్వారా దేవుని దయవల్ల నేను నడుస్తున్నాను చెప్తే నేను చాలా సంతోషపడతాను. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా అనేక ప్రార్థన చేయడం, నా ఇంట్లో కూడా నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం, నేను కూడా ఎక్కడికి వెళ్తలేదండి, ఇంట్లో బంధింపబడ్డట్టే ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా సంతోషపడి ఏంటంటే వాస్తవమే ఈ లైవ్ చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఈ ఆరాధన మనకి ఎలా నడుస్తుందంటే ఈ బంధకంలో ఉండబట్టి మనకు ఇది మనం ప్రార్థన మీరు వినగలుగుతున్నారని నేను చెప్పగలుగుతున్నాను. లేదా వారానికి ఒకసారి ఆదివారం, శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం మరి విజ్ఞాపన ప్రార్థన, మంగళవారం నాడు స్వస్థత ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రార్థన నడిచినప్పుడు. కాబట్టి ఇదైన తర్వాత కూడా ప్రతి ఆదివారం కూడా లైవ్ ఉంటుంది, తర్వాత మంగళవారం కూడా ఉంటుంది ఇలాగనే. ఇది ఎల్లకాలం ఇలాగనే లైవ్ నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రతిరోజు కాదండి, ప్రతి ఆదివారం ఉంటుంది, మంగళవారం ప్రతి ఆదివారం అందరు రారు కదండి. మన సంఘం 3000 మంది సంఘం కనుక మిగతా వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉండి కూడా మరి వాక్యం మేము అందిస్తాం. మరి వాక్యాన్ని చూడవచ్చు దయచేసి. ఇలాగ మంగళవారం కూడా నడుస్తుంది, ఆదివారం మంగళవారం నడుస్తుంది కనుక మీ అందరికీ దేవుడు స్వస్థత ఇస్తారు. మీరు మర్చిపోకండి, ఏ సమయంలోనే ఒక అర్ధగంట లేట్ అయినా మంచి వేళకు రండి, అయ్యగారు ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనలో నుండే ఏకీభవించండి. స్వస్థత ప్రార్థన అమ్మగారి యొక్క ప్రార్థన ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని బాగు, దేవుడు మిమ్మల్ని స్వస్థ. ఒకవేళ మీకు సమయం చాలలేదనుకోండి, సమయం ఎట్లా నేను అనుకోకండి, లాస్ట్కి వచ్చిన ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్.